నా కవిత శీర్షిక అక్షరాల పోత. అక్షరాల పోత కవిత్వం అంటే కాకిరి పీకిరిగా కట్టె పుట్టలతో కాకి గూడు కట్టుకోవడమే కాదు, గజిబిజిన వడకుండా కండ్ల పండుగోలే గిజిగాడు అపురూపంగా అల్లుకున్న గూడు. అక్షరాల అల్లి కంటే పూల గుత్తుల అత్తలను బొత్తిగా పిండుకోవడమే కాదు, పక్క కుక్కలు తేలినా పక్కకు కుత్యమంతన్నా తప్పుకొని చుక్కల లెక్కల్ని తీర్చడం. కవనం అంటే దుఃఖ బావిలో ఈరు నాడడం, గరులకై పాకులాడటమే కాదు, తండాట తాడుతో తరతరాల రూప తీర్చే బొక్కెడు నీళ్లను తోడుకోవడం. కవిత్వం అంటే నిధికి నిచ్చెనేయడం, పాతాళానికి మట్టి కొట్టడమే కాదు, మనిషి తనాలికై తపిస్తూ అఘాతపు అంచుల్లో నిల్చొని అంకెళ్లతో దేవుకోవడం. అంకెళ్లతో దేవుకోవడం. జై కవిత్వం, దేవు కవిత్వం. ఇది మళ్ళీ సపరేట్గా వివరణ ఇవ్వాలని నేను భావించట్లేదు. ఇది కవిత్వం గురించి నా చేసి ఈ రోజు కవిత్వం నాకు చెప్పిన కూడా కలిగి సంతోషం గారు అలాగే మాట్లాడారు. ఎంత చెప్పుకున్నా కూడా కవిత్వం గురించి చెప్పడానికి కొంత మిగిలే ఉంటుంది అన్నట్టుగా ప్రతి కవి రాస్తారు. ఈ జల్లెడ అని చెప్పి రీసెంట్గా ఇప్పుడు యాస పుస్తకంలో చక్కగా రాశారు. ఆయనకి తెలుసు కవిత్వ మర్మం తెలిసిన కవి. సో కవి వాక్యం ఎలా ఉంటుందో తెలిసిన కవి. సో ఆ కవి నోట్లో నుంచి కవిత్వం గురించి మనం వినడం సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఆమతీర్థ కవిత్వం చూపు నిద్ర. కరటాన్ని తొడుక్కున్నంత మాత్రాన సముద్రాన్ని వైపు మబ్బుల బెబ్బులి వేషమేసినంతలో దిండి రంగు నీకు రాదు. ఎటో నిస్సారంగా జారిపోయే నిన్ను నది అని ఎలా పిలవగలము? నువ్వు పుట్టినప్పటి నెత్తుడి చారలోనే ఇప్పటికీ నడుస్తున్నావు. నీ అడుగులు సాగినంత మేర దాని నాలుకలు సాగుతున్నాయి. ఈష్టమన్ కలర్ ఎరలు వదిలేసి పెరలు దాటిరా. ఈష్టమన్ కలర్ ఎరల్ని వదిలేసి పెరలు దాటిరా. కాలపు మలుపులో పురుషాలని వదిలేసి ఈ శతాబ్దపు కళేవరానికి ప్రాణ తిలకం దిద్దు. ఈ చూపు నిద్రలోంచి మేలుకోవాలి.